హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఏ ఏ జిల్లాలలో ఉంటాయి, ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలు ఎన్ని రోజుల పాటు కురుస్తాయి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే వర్షాలు పడని జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు, చిత్తూరు, కడప ఈ దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలోని ఈ 2 జిల్లాలలో వర్షాలు పడే అవకాశాలు లేవు. ఇక రాయలసీమ ప్రాంతంలోని అనంతపూర్ అలాగే కర్నూలులో ఈ రోజు రేపు భారీ వర్షపాతాలు నమోదవుతాయి. కర్నూలులో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదవగా ఇదే వర్షపాతం ముఖ్యంగా వర్షాలు పడే జిల్లాలంటే తూర్పు తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, గద్వాల్, సూర్యాపేట, కొమరం భీం, అక్కడక్కడ ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతాలు. వరంగల్ ఈ జాబితాలోకి వస్తుంది. ఈ అన్ని జిల్లాలలో కూడా ఈ రోజు రాత్రి సమయం లేదా రేపు ఉదయానికల్లా వర్షాలు మొదలవుతాయి, 3 రోజుల పాటు కొనసాగుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి గన్షాట్ గా వర్షాలు పడతాయి. గుంటూరు, కృష్ణా అలాగే ఉభయ గోదావరి ఈ 3 జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు లేదా తేలికపాటి జల్లులు ఉంటాయి, తప్పితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.